పన్నెండో వార్డులో ప్రారంభించడం జరిగింది. మొన్ననే ఎమ్మెల్యే గారితో 19 వార్డులో స్టార్ట్ చేసినాము. ఇది ప్రతి వార్డుకు వీళ్ళకు ఇంతకుముందు మున్సిపాల్ నుంచి ఏవైతే కేటాయించిన పోల్లు ప్రతి వార్డు వైజ్ కేటాయించినారు, ఆ పోల్లు అన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో మన ఎలక్ట్రికల్ పోల్స్ కొత్త పోల్స్. గతంలో పట్టణ ప్రగతిలో నేను మన వార్డులో 7వ వార్డులో మాత్రం చాలా పోల్స్ చేంజ్ చేయించడం జరిగింది. కానీ ఎక్కడైతే డెడ్ ఎండ్స్ కొత్త పోల్స్ అవసరం ఉన్నాయో అవి మా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి 76 లక్షల రూపాయలు జగిత్యాల మున్సిపాలిటీ నుంచి 48 వార్డులలో పోల్ వేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా గౌరవ చైర్మన్ గారు కౌన్సిల్ తీర్మానం చేసి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు మొన్న ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు 25వ వార్డులో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. అది పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇది ఎన్నో రోజుల క్రితం కట్టిన ఏరియా ఇక్కడ ఇండ్లు 7వ వార్డులు ఇప్పుడు మనం ఉన్న ప్లేసు. కానీ చీకటిలో కటిక చీకటిలో ఉంటున్నారు. ఇక్కడ కనీసం సీట్ లైట్ లేని వ్యవస్థ. ఇక్కడ ఇది మరి ఎంతో దూరం ఉన్నది జగిత్యాల పట్టణం కంటే. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎట్లనో జగిత్యాలకు 7వ వార్డు అట్లా సెంటర్లో ఉంది. కానీ ఎలక్ట్రీషియన్ పోల్స్ లేవు. ఈరోజు మా 7వ వార్డుకు 11 పోల్ సాంక్షన్ ఇచ్చేసి 11 పోళ్లకు ఇవాళ మేము 7వ వార్డులో భూమి పూజ. 7వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మా మహిళా అధ్యక్షురాలు టీఆర్ఎస్ పార్టీ 7వ వార్డుగా ఈరోజు మేము ఇక్కడ భూమి పూజ చేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు అందుబాటులో మీరే ఉండి చేయించాలని చెప్పి చెప్పడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు మేము ఈ పని చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ 7వ వార్డు కౌన్సిలర్గా కూడా మా మిస్సెస్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. 7వ వార్డు ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉంటే ఇప్పటికీ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా విపరీతమైనది. 7వ వార్డులో ఉన్న ప్రాబ్లం అసలు జగిత్యాలలో ఎక్కడ కూడా లేని పరిస్థితిలో ఉండే 7వ వార్డుని 4 చోట్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటాయి, 3 చోట్ల డెడ్ ఎండ్ ప్రాబ్లం సాల్వ్ చేసిన ఘనత ఒక ఓన్లీ మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము వచ్చిన తర్వాత అని చెప్పక తప్పదు. ఇంకొకటి పెండింగ్ ఉన్నది. ఇప్పటికి ఎన్నోసార్లు కలెక్టర్ సబ్ కలెక్టర్ కూడా వచ్చారు, జాయింట్ కలెక్టర్ వచ్చారు, అడిషనల్ కలెక్టర్ వచ్చారు, ఎంతమంది వచ్చి చూసినా కానీ ప్రాబ్లమ్స్ అంత ఘోరమైన పరిస్థితిలో ఉండే అవన్నీ సాల్వ్ చేసినాం. ఈరోజు ఎన్నో డబ్బులు ఎన్నో రోడ్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 5 రోడ్లు ఈరోజు టెండర్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికి 4 రోడ్లు మేము చేసి ఉన్నాము, 1 డ్రైన్ చేసి ఉన్నాము. జగిత్యాలలో 7వ వార్డు మొట్టమొదటిగా ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్లో 7వ వార్డు అని చెప్పేసి అని చేసేదానికి మేము 7వ వార్డు ప్రజలకు మాటిస్తున్నా. ఖచ్చితంగా మేము ఆ రకంగా చేసి చూపెడతానని కూడా చెప్పక తప్పదు. కానీ ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు డెవలప్మెంట్ చూడండి ఒకసారి. పట్టణ ప్రజలకు నా విజ్ఞప్తి, ఎంతో డెవలప్ చేస్తున్నాడు. ఎంతో ఆయన ఏ రకంగా కృషి చేస్తున్నాడంటే రాత్రి బావులు కష్టపడి ఎవరు చేయని విధంగా యావర్ రోడ్ అయితేంది. మీరు ఇప్పుడు ఈరోజు ఎంత విపరీతంగా ఎంత విడుతుతోటి రోడ్లు కనిపిస్తున్నాయో మీకు తెలుసు. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా ఈ 2 సంవత్సరాలు ఎలక్షన్ కంటే ముందు చాలా డెవలప్ అవుతాయని చెప్పేసి అని మీకు విజ్ఞాపిస్తూ ఈరోజు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి ఏఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ మీకు ఒక చిన్న విన్నపం సార్, మేము చాలా కష్టపడి మున్సిపాల్ నుంచి ఒక్క చెట్టు మొక్క పెట్టాలంటే సార్ మాకు కనీసం 650 రూపాయలు ఖర్చు వస్తుంది సార్ మాకు మున్సిపల్లా. దయచేసి నేను బైపాస్లో మీకు ఫోటోలు కూడా పెట్టినాను, నేను కదంబ చెట్టును ఎక్కడో చెట్టు కుదాలిగితే అక్కడ పైన పెరిగే మొక్కను పైన కొట్టేసి అయిపోతుంది నిచ్చనేసుకొని, మీరు కింద చెట్టు నరుకుతున్నారు సార్. సారీ సార్ అట్లాంటి పనులు చేయకండి మీరు, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి పెంచుకుంటున్నాం. సమ్మర్లో సొంత ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని పెంచినాం సార్. అది మాకు గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చెట్లు పెంచాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చెట్లు పెంచుతున్నాము. 20 కోట్ల రూపాయలు వేషించి మన మున్సిపాలిటీ నుంచి మీకు చెట్లు పెంచడం జరుగుతుంది సార్. దయచేసి మీ చేతుల్లోనే చెట్లు చాలా చనిపోతున్నాయి సార్ నేను చెప్తున్నాను. మీరు మీ ఏదైతే మీ సిబ్బంది ఉంటారో వారికి ఒకటే చెప్పండి, పైన తల నరకండి, కొమ్మలు పెరుగుతాయి విస్తారంగా పెరుగని, కానీ మీరు మొదట్లకే కొట్టకండి. అత్యవసరంగా ఉంటే తప్ప అట్లాంటి పని చేయకండి దయచేసి. మీకు నా విజ్ఞప్తి సార్, ఇది వేరే అనుకోకండి. ఇది వార్డులో మొత్తం అందరూ కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పుకున్న విషయమే ఇది.
నేను కలెక్టర్ గారికి కూడా ఈ ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది, అట్లా నరికినాయి. దయచేసి మీరు మాకు సహకరించాలని, ఈ పోల్ కూడా తొందర చేసేసి, లైనింగ్ కూడా తొందర చేసేసి, ప్రతి పోల్కు లైట్ పెట్టే ప్రయత్నం మా మున్సిపాల్ నుంచి లైట్లు మేము ఇమ్మీడియట్లీ పెట్టించుకుంటాము. మీరు వైరింగ్ చేసి ఇవ్వాలని చెప్పేసి అని ఈ యొక్క ప్రోగ్రామ్ నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తున్నాను.